హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. కింగ్ ఆఫ్ సోషల్ మీడియా ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద రచ్చ జరుగుతుంది. కొంతమంది సినీ విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయాలను మనతో పంచుకున్నారండి. అసలు విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హరిశంకర్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం ట్రైలర్కు వస్తున్న స్పందనతో చిత్ర యూనిట్ బన్నీకి ఈ బిరుదుని ప్రదానం చేసింది. 46 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకున్న ట్రైలర్గా ఈ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. సింహాసనంపై కూర్చొని ఉన్నట్లు కనబడుతున్న బన్నీ లుక్తో అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. అయితే నిజంగానే కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అన్న ట్యాగ్ లైన్కు బన్నీ అర్హుడా? ఈ మెగా హీరో నటించిన సినిమాల టీజర్లు, ట్రైలర్లు యూట్యూబ్లో కొత్త రికార్డులు సృష్టించాయా అంటే అందరికీ తెలిసినా కాదనే జవాబు వస్తుంది. నిజానికి ఒక్క దువ్వాడ జగన్నాథం ట్రైలర్ క్లిక్స్ మినహా బన్నీ ఖాతాలో ఏ ఇతర రికార్డులు లేవు అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతకుముందు బన్నీ నటించిన చిత్రాలకు రికార్డు క్లిక్స్ అందుకున్న దాఖలాలు కూడా లేవంటున్నారండి. మరి ఒక్క సినిమా ట్రైలర్తోనే కింగ్ ఆఫ్ సోషల్ మీడియాగా బన్నీ మారిపోతాడా? ఇక్కడే చెప్పను బ్రదర్ ఉదంతం గుర్తుకు వస్తుంది. నిజానికి యూట్యూబ్ క్లిక్స్ అన్న, సోషల్ మీడియా హంగామా అన్న అది పవన్ కళ్యాణ్కే సొంతం అనిపించే విధంగా ఉండేది అంటున్నారు సినీ విశ్లేషకులు. సోషల్ మీడియాలో పవన్కున్న హంగామా మరి ఏ ఇతర హీరోలకు ఉండేది కాదు. పవన్ తదుపరి స్థానంలో పోటీనిచ్చే విధంగా మహేష్ గురించి సందడి జరిగేది. ఇతర తెలుగు హీరోలకు ఆ స్థాయి లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే కాలక్రమేణా పవన్ స్థాయి తగ్గుతూ ఉండడం, మరోవైపు మహేష్ స్థాయి పెరుగుతూ ఉండడం జరిగింది. పాత యూట్యూబ్ రికార్డులను వేటిని కలిపినా ఈ విషయం తెలుస్తుంది అంటున్నారు. వీరిద్దరి పేర్లే కనపడుతున్నాయి తప్ప మరొకరికి ఆ అవకాశం లేదు అంటున్నారండి. అయితే ఈ లెక్కలను మార్చింది మాత్రం బాహుబలి 2 పార్టులు. ప్రభాస్ నటించిన ఈ సినిమా ట్రైలర్కు నెటిజన్లు నీరాజనం పలకడంతో అంతకు ముందు ఉన్న రికార్డులతో పాటు భవిష్యత్తులో ఎవ్వరూ కొట్టిలేని విధంగా రికార్డులను సెట్ చేశారు అని తెలియజేస్తున్నారు సినీ విశ్లేషకులు. మరి ఆ ఒక్క సినిమాతోనే ప్రభాస్ను కింగ్ ఆఫ్ సోషల్ మీడియాగా పిలిస్తే ఎలా ఉంటుంది? పిచ్చ కామెడీ ఖాయమంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ విషయంలోనూ అదే జరుగుతుందని చెప్పాలి. అసలు అర్హులైన పవన్, మహేష్లు సైలెంట్గా ఉంటుంటే లేనిపోని ఇమేజ్ కోసం కొత్త బిరుదులను తగిలించుకోవడం అనేది అత్యుత్సాహాన్ని చిహ్నంగా ఉంటుంది తప్ప మరొకటి కాదు అని అంటున్నారండి. అయితే ఫేస్బుక్లో ఉన్న తెలుగు హీరోలతో అత్యధిక మంది ఫాలోయర్స్ను కలిగింది అల్లు అర్జున్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారని చెప్పాలి. ఒకవేళ ఇదే ప్రమాణికం అనుకుంటే మరోవైపు ట్విట్టర్లో మహేష్ బాబు అగ్రస్థానంలో ఉన్నారు. మరి ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుని అల్లు అర్జున్ను కింగ్ ఆఫ్ సోషల్ మీడియాగా దువ్వాడ జగన్నాథం చిత్ర యూనిట్ ఆవిర్భవించిందో ఏమో కానీ ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది అంటున్నారు సినీ విశ్లేషకులు. బహుశా సోషల్ మీడియాలో ఎక్కువ హంగామా చేసే పవన్ అభిమానులను మరింత రెచ్చగొట్టే విధంగా ఈ బిరుదును ఇచ్చారా? నిజంగా బన్నీ దీనికి అర్హుడా అనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వినిపిస్తున్నాయండి. సో ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ కేవలం కొంతమంది సినీ విశ్లేషకుల అభిప్రాయాలండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.